కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తీరని లోటు అని ముస్తాబాద్ మండలం జెడ్పీటీసీ గుండె నర్సయ్య అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నతమైన శిఖరానికి ఎదిగిన దళిత కిరీటం రామ్ విలాస్ పాశ్వాన్ గారి మరణం యావత్ భారతదేశ దళితులకు తీరని లోటని ముస్తాబాద్ మండల జెడ్పీటీసీ గుండె నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గారికి నివాళులర్పించారు. తదనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ స్వామి జక్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మొత్తం దళిత సంఘాలకు తీరని లోటు, వారు పౌర సరఫరాల మంత్రిగా కూడా ఉన్నారు. వారు అంచెలంచెలుగా పేదరికం నుంచి పైకొచ్చి మంచి ఉన్నతమైన పదవులు చేసి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదిరించేటువంటి నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ గారు. అలాంటి వ్యక్తి మరణించడము చాలా బాధకరం. వారి ఆత్మ, ఆ భగవంతుడు వారి ఆత్మ శాంతి ఉంచి పైలోకాలలో కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ రామ్ విలాస్ పాశ్వాన్ గారు, రామ్ విలాస్ పాశ్వాన్ గారు మరణించారు. తను డాక్టర్ బి అంబేద్కర్ తర్వాత నెక్స్ట్ తను మన ఇండియాలో ప్రతి ఒక్క విషయంలో పట్టించిన వ్యక్తులు అంటే రామ్ విలాస్ పాశ్వాన్ గారు. దళితుల విషయంలో, వర్గీకరణ విషయంలో జేఎన్ఈ గారు ముందుకొచ్చి కొట్టిన వ్యక్తి రామ్ విలాస్ పాశ్వాన్. ఆయన మరణానికి తీవ్ర దిగ్భ్రాంతి కల్పించుకుంటూ సుఖ సంబంధం ఆయన కొన్నటువంటి వ్యక్తి కష్టం మనకు. ఈ మాల కుటుంబంలో పుట్టిన వ్యక్తి రామ్ విలాస్ పాశ్వాన్. దేవుడు అంబేద్కర్ సార్లు ఆయన మరణించడం మనం తీవ్రమైన నోటు కలిగించినట్టు మనం భావిస్తూ కేంద్ర మంత్రి గారు రామ్ విలాస్ పాశ్వాన్ గారు అలా ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరణాన్ని మా గ్రామ అంబేద్కర్ సంఘ ప్రజలందరము మేమందరం ఆయనకు అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఆయనకు ఆయన కుటుంబానికి మాట్లాడే మాకేనా చెప్తున్నాయి. అదేవిధంగా